వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే వరంగల్లో శ్రీనిధి సంస్థ నిధులు దారి మళ్లింపు అనేది ఇప్పుడు చర్చనాంశమైనటువంటి పరిస్థితి కల్పిస్తా ఉంది. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా పదవిలో విద్యాసాగర్ రెడ్డి కొనసాగుతున్న పరిస్థితి, ఆయన పదవి అయిపోయినా కూడా ఇంకా కొనసాగుతున్న పరిస్థితి, శ్రీనిధి సంస్థకు ఐఎస్ అధికారి నియమించినటువంటి పరిస్థితి, ఇంకా అధికారి లేకపోవడంతో ఇష్టారాజ్యంగా నచ్చినట్టుగా జీతాన్ని నిర్ణయించుకుని లక్ష్యంలో కాజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని తక్షణమే అధికారులు చర్యలు తీసుకొని తగినటువంటి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికి అయితే శ్రీనిధి మాత్రం 2011 సంవత్సరంలో కూడా ఏర్పాటు చేసిన మహిళల కొరకు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లు కూడా తీయడం జరిగింది. దానికి శ్రీనిధి కూడా అంటే మహిళా పొదుపు సంఘాల పైన కూడా ఒక పొదుపుతో పాటు కూడా వడ్డీ లేని రుణాన్ని కూడా ఇప్పించేది ఉండేది. కానీ మొత్తానికైతే శ్రీనిధి అంటే తెలంగాణ కాంతీయ ఆయంలో శ్రీనిధి మహిళా పొదుపు సంఘాలకు సేర్ప్ అనేది చేయడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని శ్రీనిధిగా మార్చారు. మరి మొత్తానికైతే శ్రీనిధికి ఇప్పటికి ప్రస్తుతానికైతే బాధ్యతలు స్వీకరించి కూడా ఉన్న విద్యాసాగర్ రెడ్డి మాత్రము శ్రీనిధుల పట్ల గానీ మైక్రో ఫైనాన్స్ ల పట్ల గానీ వీ అదుపులో ఉంచుకొని కూడా ఆ శ్రీనిధి సంస్థలో కూడా పనిచేస్తా ఉన్న ఎంప్లాయీలు కూడా వారికి సీనియర్టీ ప్రకారం కూడా జీతాలు ఇవ్వకుండా జూనియర్ వాళ్లకు జీతాలు ఇస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే ఇష్టానుసారంగా వివరిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర మంత్రి వరిలో ఎర్రబెల్లి దయాకర్ రావు అనుసంధానం నడుపుతున్న విద్యాసాగర్ రెడ్డి మాత్రము ఆయన ఇష్టానుసారంగా 554 కోట్ల ఉన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే శ్రీనిధులకు నిధులు ఇవ్వకుండా వడ్డీ లేని రుణాన్ని ఇవ్వకుండా కూడా ఇవాళ కాల వ్యాపారం చేస్తున్నారు. మొత్తానికైతే ఎన్నో మన వాటిని అయితే మాత్రం ఒక స్కాడ్ అంటే విచారణ చేపట్టాలని చెప్పి కూడా మాజీ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ జడ్సన్ కూడా ఇవాళ ఆరోపించిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. వరంగల్ హన్మకొండ జిల్లాలోని కూడా మొత్తానికైతే శ్రీనిధులకు అన్యాయం జరిగింది, స్త్రీల పట్ల కూడా వారి వివక్షత చూపెడుతున్నారని చెప్పి కూడా ఆరోపించిన పరిస్థితి అయితే కనపడుతుంది రాజశేఖర్. రైట్, అంటే ఈ నేపథ్యంలో ఏమైనా దీనికి సంబంధించి ఫిర్యాదులు ఏమైనా శ్రీనిధి సంస్థకి సంబంధించి ఎవరైతే ఉన్నారో విద్యాసాగర్ కి సంబంధించి ఆయన మీద ఫిర్యాదులు ఏమైనా ఇంతవరకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా? రైట్ రాజశేఖర్, మొత్తానికైతే విద్యాసాగర్ రెడ్డి మాత్రము ఒక ఉద్యోగులుగా అంటే శ్రీనిధి సంస్థలో పనిచేస్తున్న వారిని కూడా ఇష్టానుసారంగా వివరిస్తూ ఉద్యోగస్తులను ఉద్యోగులుగా గుర్తించుకోకుండా సీనియర్ ప్రకారము జూనియర్ ప్రకారము జీతాలు వేతనాలు చెల్లించకుండా ఆయన ఇష్టానుసారంగా 1,000 కోట్ల రూపాయలు కూడా వెచ్చించినప్పటికి కూడా అంటే ఈయన ఒక ఐఏఎస్ అధికారిగా అసలు యాక్చువల్ గా చూసుకుంటే శ్రీనిధికి మాత్రం ఒక ఐఏఎస్ అధికారిని కూడా నియమించాలి. దానికి అంటే కార్పొరేషన్ కూడా వ్యవహార శైలి మాత్రము మొత్తం ఒక ఐఏఎస్ అధికారి నియమిస్తే కూడా ఒక సాక్షిగా వీళ్ళు మహిళల పట్ల కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఐఏఎస్ అధికారిని నియమించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అనుసంధానం ఉండే వ్యక్తిని కూడా ఇలా నియమించాలని చెప్పి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే చూసుకుంటే స్త్రీలకు అంటే వడ్డీ లేని రుణాన్ని రుణమాఫీ గానీ శ్రీనిధి గానీ ఇంతవరకు చెల్లించలేదు. వారు అంటే మైక్రో ఫైనాన్స్ లు తీసుకొచ్చుకుని అంటే ఈ విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి కూడా మైక్రో ఫైనాన్స్ లకు అంటే ప్రైవేట్ చిట్ ఫండ్ లకు కూడా కొమ్ము కాస్తూ వాటి అనుసంధానంలో కూడా ఈ చిట్ ఫండ్లు విచ్చలవిడి కూడా అంటే పుట్టగొడుగులుగా పుట్టుకొస్తున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. వాటికి కేటాయించిన శ్రద్ధ కూడా మహిళా డాక్టర్ మహిళా గ్రూప్ లో కూడా కేటాయించలేదని చెప్పి కూడా ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్ జక్క జడ్సన్ కూడా ఇలా ఆరోపించిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే విద్యాసాగర్ పట్ల ఒక సిట్టింగ్ జడ్జి తోని న్యాయ విచారణ చేయించాలి. మొత్తానికి ఎండోమెంట్స్ కార్డు తో కూడా ఇవాళ అంటే న్యాయ విచారణ చేసి మొత్తం నిధులు ఎన్నైతే ఖర్చు అయ్యాయో ఆ నిధులను కూడా ఏకతాటికి తీసుకొచ్చి కూడా ప్రభుత్వానికి లెక్కలు చెప్పే పరిస్థితి అయితే కనపడాలని చెప్పి కూడా ఇలా ఒక జడ్సన్ కూడా ఒక నోటీసులు అయితే అంటే విడుదల చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి చూసుకుంటే అక్కడ ఎన్ని నిధులు ఉన్నాయి, మొత్తం ఆ నిధులను ఏ ఖర్చు చేసినప్పుడు ఎవరెవరు ఖర్చు పరిస్థితి కూడా కనపడ ఉన్న నేపథ్యం కనపడుతుంది రాజశేఖర్.